గతంలో 24 గంటల్లో బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం వల్ల 2 తెలుగు రాష్ట్రాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని, భయంకరమైన ఉరుములు మెరుపులతో కూడిన ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. మరొకవైపు రెవెన్యూ యంత్రాంగం, పోలీస్ సిబ్బంది అప్రమత్తమై యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. ఇటీవల సంచలనం సృష్టించిన మేఘనా రేప్ అండ్ మర్డర్ కేసులో శిక్ష పడ్డ 3 ఖైదీలు వినీత్, పునీత్, అద్విత్ చెర్లపల్లి జైలు నుండి కొద్దిసేపటి క్రితమే తప్పించుకు పారిపోయారు. సిటీలోనే ప్రతి చెక్ పోస్ట్ అలర్ట్ చేయండి. అన్ని వెహికల్స్ తరోగా చెక్ చేయండి. చెక్ ఆల్ పబ్లిక్ ప్లేసెస్, షాపింగ్ మాల్స్, థియేటర్స్, బస్ స్టాండ్స్, రైల్వే స్టేషన్స్, ఎయిర్పోర్ట్, హాస్పిటల్స్, ఇంక్లూడింగ్ అంబులెన్స్. నో ఎక్సెప్షన్స్. ఐ యామ్ క్లియర్? Yes sir. Good. Disperse. నిందితుల పరారీకి సంబంధించి ఏసీపీ నరసింహ ఏ వివరాలు వెల్లడించబోతున్నారు అని మీడియా మొత్తం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. సార్, ఖైదీలు అంత ఈజీగా ఎలా తప్పించుకుని పారిపోయారు? కరడు కట్టిన క్రిమినల్స్ ఇలా పబ్లిక్ లోకి వదిలేస్తే ప్రజల సెక్యూరిటీ మాటేంటి సార్? ఇంతమంది పోలీసులు ఉండి ఏం చేస్తున్నట్టు? సార్, అది మీ ఫెయిల్యూర్. ఐ మీన్ పోలీసుల ఫెయిల్యూర్ అనుకోవచ్చా? మీ క్వశ్చన్స్ అయిపోయా? ఇంకేమైనా మిగిలున్నాయా? తప్పించుకున్న ఖైదీలని ఇప్పటి వరకు పట్టుకోలేకపోవడం మీ డిపార్ట్మెంట్ అసమర్థత అని మీరు అనుకోవడం లేదా? ఎవరన్నారు? ఎవరన్నారు? సడన్ గా తుఫాన్ విరుచుకుపడితే వాతావరణ శాఖ అసమర్థత అవుతుందా? అవకాశం దొరికింది కదా అని అడ్డమైన ప్రశ్నలు వేయకండి. నెక్స్ట్ సార్, ఖైదీలు తప్పించుకుని ఆల్రెడీ 2 గంటలైంది, ఇంకెప్పుడు పట్టుకుంటారు? పారిపోయిన ఖైదీలు పిక్ పాకెటర్స్ కాదు. ఒక అమ్మాయిని దారుణంగా రేప్ చేసి మర్డర్ చేసిన నోటోరియస్ క్రిమినల్స్. ఆ రోజు నేనే వాళ్ళని అరెస్ట్ చేసి శిక్ష పడేలా చేశాను, అది మీ అందరికీ తెలుసు. కానీ ఒక్క విషయం కాన్ఫిడెంట్ గా చెప్పగలను, మీ మైక్లు వాళ్ళని రీచ్ అయ్యేలోపు నా బుల్లెట్ వాళ్ళని తాకుతుంది. సేఫ్ కాదు, అర్జెంట్కి ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. Thank you.
మానభంగం చేసి జైలు నుంచి తప్పించుకొచ్చిన ఖైదీలో అరవకు. బయట పోలీసులు మా కోసం వెతుకుతున్నారు. ఒకే ఒక్క గంట, నువ్వు గనక ఏమైనా అరిచావు చంపేస్తావు. నా హస్బెండ్ బయటకు వెళ్ళారు, ఎనీ టైం రావచ్చు.